మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు, ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే జనరల్గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. మనం చూసాం ఎంజిఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు క్లాస్ వేసుకుంటాడు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే మీరు చూశారు ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గోడలు కడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇళ్ళు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కారు మీద కాళ్ళు చంపుకొని వెళ్ళి ఇంటికి ఒక లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా, జనవరి 1 ముగ్గురు లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పటిలో గోడలకున్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను. కనీసం పరామర్శించలేదు, 10 పైసలు సహాయం చేయలేదు. కానీ ఈరోజు జియో నెంబర్ 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు. మీ గొంతు ఎవరు నొక్కారయ్యా? ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెప్పడం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు? జగన్ గారు ఏం ఇచ్చిన వాగ్దానం చేయలేదో చెప్పట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి ప్రజలు మామూలుగా చిరంజీవి గారు బాగా క్వైట్ ఉంటారు, బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు, అవునా కాదా? ఆయన క్వైట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం, ఆయన క్వైట్గా ఉంటేనే ఇంత మేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుద్దో ఎవరికి తెలియదు, ఇతరులకి ఇతరులకు తెలియదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుద్దో అని. సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి, మేమందరం వెనకాల క్వైట్గా ఉండం, మేమందరం ఉన్నాం క్వైట్గానే చెప్తున్నాం, మేము క్వైట్గా ఉండమని. మా వరంగల్ ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ ఇంత బాగా ఫంక్షన్ జరిపినందుకు దయాకర్ గారు మళ్ళీ మళ్ళీ మేము ఇక్కడ రావాలని మాకు కోరిక ఉంది. మీ కోరిక మేము నాన్నగారి ద్వారా ఎలాగెలా నిజం చేస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వరంగల్, ఇంత మెమరబుల్ ఈవినింగ్ వాల్టర్ వీరయ్య గారికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ చరణ్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు.